కోడి కూతతో నిదురలేచి ఇల్లు వాకిలి ఊడ్చేసి పంట వార్పు చేసేసి దీపారాధన చేసేసి పిల్లల్ని స్కూలుకు పంపించి భర్తని ఆఫీసుకు పంపించి ఇంటి చాకిరి చేసేసి సీత తీరుతుంటే ఇరుకు పొరుగు కాకులై పొడుస్తుంటే పంటి కిందే బాధను దాచేసి నవ్వుతో పలకరిస్తుంది తన జీవి. ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మైండ్ లో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క మహిళ వంటింటి కుందేలు కాదు, తనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటుంది. ప్రూవ్ చేసుకోవాలి అంతే. ప్రతి ఒక్క మహిళ తన ఇంటి మహారాణి. ఎవరు ఏమనుకున్నా మనకి ఒక మంచి ఫ్యామిలీ అంటే మంచి భర్త, మనల్ని అర్థం చేసుకునే భర్త, మనల్ని అర్థం చేసుకునే ఫ్యామిలీ ఉన్నంత వరకు ఆ మహిళ మహారాణియే. తనకి ఎలాంటి భయము లేదు, ఉండొద్దు కూడా. భయం ఉండాలి, బట్ కుటుంబం అంటే భయం ఉండాలి. కుటుంబంతో మంచిగా మెచ్చాలి అంతే. కానీ బయట ఎవరో ఏదో అంటారు అని చెప్పేసి మనం భయపడి మన టాలెంట్ని లోపల ఉంచుకుంటాం, చూడండి అది పిరికితనం అవుతుంది. అందుకని చెప్పేసి ఆ పిరికితనాన్ని వదిలేయండి. ప్రతి ఒక్క మహిళ తనలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకుంటుంది అంతే. ఓకేనా అండి? అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళ ఆది పరాశక్తియే అంతే.